కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి తల్లిని ముఖ్యమంత్రి జగన్ మేనత విమలా రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ అవినాష్ తల్లి ఆరోగ్యం నిన్నటికంటే మెరుగ్గా ఉందని చెప్పారు. నిన్నటికంటే ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పారండి. నాతో మాట్లాడగలిగింది. నేను ఎప్పుడు ఆమె చెప్పేదానండి, ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది, ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది. మరి 10 రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను, ఇంతగా ఉపవాసం చేస్తే అన్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు మనసులో ఉంటావు, అమ్మ జాగ్రత్త చెయ్యొద్దు, దేవుడు ఉపవాసం చేయకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడులే అని చెప్పి చెప్పినప్పుడు వినకుండా ఆమె ఎక్కువ ఉపవాసం చేయడం వల్ల బీపీ బాగా లో అయిపోయి హార్ట్ మీద ప్రాబ్లం వచ్చింది. మరి డాక్టర్లతో అయితే నేను మాట్లాడలేదు, ఇంకా ఆమె లిక్విడ్స్ మీదనే ఉంది, సెలవిస్తున్నారు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఒకవైపు భర్త జైల్లో ఉన్నాడు, మరోవైపు కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఆమె తల్లడిల్లిపోతోందని అన్నారు. ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఆసుపత్రికి వచ్చానని చెప్పారు. అవినాష్ తల్లి ప్రార్థనలు ఎక్కువగా చేస్తుందని, ఉపవాసాలు ఎక్కువగా ఉంటుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను ఆమెతో ఫోన్లో మాట్లాడానని, ఎక్కువగా ఉపవాసాలు చేస్తే అన్న జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి నీవు బెడ్ మీద ఉంటావని చెప్పానని, ఉపవాసాలు ఎక్కువగా చేయవద్దని చెప్పానని అన్నారు. నీవు ఉపవాసాలు చేయకున్నా నీ ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని చెప్పానని, ఆయన వినకుండా ఉపవాసాలు చేసిందని, దీంతో బీపీ బాగా తగ్గిపోయి గుండె మీద ప్రభావం పడిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె ద్రవ పదార్థాల మీదే ఆధారపడి ఉందని, సెలైన్ ఎక్కిస్తున్నారని, ఆహారం తీసుకునేంత వరకు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయరనే అనుకుంటున్నామని అన్నారు. ఆమె చావు వరకు వెళ్లి బయటపడిందని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తనకు ఎక్కువగా తెలియదని చెప్పారు. అవినాష్ ను సిబిఐ టార్గెట్ చేస్తోందని చెబుతున్నారని విమలారెడ్డి అన్నారు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడని చెప్పారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని, అది అవినాష్ ముఖంలో తనకు కనిపించిందని అన్నారు. ఆసుపత్రిలో తాను అవినాష్తో మాట్లాడానని, అత్త నేను ఏ తప్పు చేయలేదని అవినాష్ తనతో అన్నాడని, దేవుడి మీద నమ్మకం ఉందని అన్నాడని తెలిపారు. ఆలస్యమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆమె అన్నారు. వైఎస్ వివేక చాలా మంచి వ్యక్తి అని, జీవించినంతకాలం మంచి పేరుతో జీవించాడని, ఆయన పేరును చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వివేక్ మొన్న జీవించినంత కాలం మంచి పేరుతో జీవించాడు, ఆయన పేరంతా గబ్బు పెట్టిస్తారు, ఇది చాలా అన్యాయంగా ఉంది. అసలు అవసరమే లేదు, ఆయన పొలిటికల్ గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు. మరి అనవసరంగా అవినాష్ ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంత మాత్రం న్యాయం కాదండి. మీరు దయచేసి గమనించండి, విలేకరులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ. మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుంది. వివేక కూతురు సునీత గురించి మాట్లాడుతూ, దుష్ట శక్తులు ఆమెపై ప్రభావం చూపిస్తున్నాయని తనకు అనిపిస్తోందని అన్నారు. నీవు చేస్తున్నది కరెక్ట్ కాదని సునీతకు ఇటీవల తాను చెప్పానని, అప్పటి నుంచి ఆమె తనతో మాట్లాడడం మానేసిందని చెప్పారు. తొలుత వివేక హత్య విషయంలో మౌనంగా ఉన్న సునీత ఇప్పుడు అవినాష్ ను ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. వివేకాను హత్య చేసిన వారు బయట తిరుగుతున్నారని, ఏ తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అంతా సంతోషంగా ఉండేదని, ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయో అని ఆవేదన వ్యక్తం చేశారు.